ఆచపల్లి పట్టణం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లా వద్ద విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నియోజక కార్యదర్శి నంద్యాల వెంకటేష్, మండల కార్యదర్శి చంద్రశేఖర్, వంశీ రాజా, భానుప్రసాద్, కిరణ్, భార్గవ్, అశోక్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, మణికంఠ, శిరీష, స్వప్న, సిపిఐ పార్టీ నాయకులు వేముల వెంకటరెడ్డి తదితరులు పాల్గొని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖపట్నం రైల్వే జోన్, రాయపట్నం పోర్ట్, జాతీయ వైద్య సంస్థలు, నూతన పరిశ్రమలు, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మంది విద్యార్థులతో విద్యార్థిని విద్యార్థులతో మానవహారం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా మా కోటి మందితో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దాచేపల్లిలో విద్యార్థులు మానవహారం చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారం రాకముందు ఎన్నికలప్పుడు మేము వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇద్దరు కూడా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వకుండా విద్యార్థులను, తెలుగు ప్రజలను మోసగించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయించాలా, విద్యా సంస్థలకు నిధులు కేటాయించాలా, అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా, విశాఖ ఉక్కు, అదే విశాఖపట్నానికి రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు